ప్రజా సంగ్రామ యాత్రలో తమ నాయకుడు బండి సంజయ్ కు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సిరిసిల్ల బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ విగ్రహం ముందు బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడపు రవీందర్, బీజేపీ కౌన్సిలర్లు భాస్కర్ నాగరాజు, నాయకులు రెడ్డిపైన గోపి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ ఏదైతుందో వాళ్లకు కంటగీతగా తయారైంది. ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్న బండి సంజయ్ గారిని నిలువరించడానికి, ఆ యాత్రను అనుగదొక్కడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాలు ఇట్లాంటి ఒత్తిడి జరుగుతున్నాయి. కాళేశ్వరము, అదే రకంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అవన్నీ స్కామ్లే. ఎందుకంటే 35,000 కోట్లతో మొదలైనటువంటి కాళేశ్వర పథకం అది 120,000 దాటిపోయింది. దానిలో సగానికంటే ఎక్కువ మొక్కినారు. ఇవన్నీ రాలేదని ఈ లిక్కర్ స్కామ్, ముఖ్యంగా కేసీఆర్ గారికి లిక్కర్ అంటే ఇష్టం. మరి ఆమె ఆయన కూతురు కవిత గారు, మరి లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇరుకున్నదో మనకు తెలియదు. ఒకరు ఈడీలు ఐడీలు వాళ్ళ మీద దాడులు చేస్తే నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అంతేగాని ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇంటి ముందు నిరసన చేసిన వ్యక్తులపై కర్రలతో కట్టెలతో ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది అప్రజాస్వామికం, ఇది దౌర్జన్యం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మాకున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతులలో మేము మా నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మీద వచ్చినటువంటి ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో వాటిని మేము దాంట్లో మా యొక్క మా పాత్ర లేదు, మేము పుణ్యాత్మనము, మేము నేరత్వం కానీ కాదు అనేటువంటి పద్ధతి నిరూపించుకోవడానికి మీ దగ్గర ఉంటే వాటితో ముందరికి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని నిలువున పార్టీ పెడుతుంది అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా? రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతుందని వార్తలు వచ్చినప్పుడు రాజకీయ నాయకుల ఇంటి ముందట నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఎమ్మెల్సీ కవితకు వేరే రాష్ట్రమైన ఢిల్లీలో ఏం పని? అక్రమ దందాలు కాకపోతే ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? స్పష్టమైన వార్తలు ఫోటోలు దశ వచ్చినప్పుడు, ఆరోపణలు నిజమని నిరూపించినప్పుడు, నిరూపించుకోవాలంటే పార్టీకి రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలి, ఆమె నిజాయితీ నిరూపించుకోవాలి. అంతేకాని నిరసన తెలిపినందుకు ఆ టీఆర్ఎస్ గుండాలతోటి కార్యకర్తలతోటి బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం ఏంది? పోలీసు వాళ్ళతోటి కార్యకర్తల మీద దాడి చేయడం ఏంది? అధికార పార్టీ నాయకులు మరి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు నిరసన తెలిపి అప్పుడు ఎందుకు కారణాలుస్తూ ఉన్నారు? ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు తెలంగాణలో గౌరవ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అసలు నడుస్తుందా లేదా? కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందా? అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గౌరవించాలనుకుంటే ప్రజలకు నిరసన తెలిపే హక్కును తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అది విస్మరించి వాళ్ళు పోలీసు వాళ్ళని అది గూండాలని భాజపా కార్యకర్తలను ఉసిగొల్పి మా బండి సంజయ్ గారిని అక్రమ అరెస్టులో పాల్పడడం, ప్రజా సంగ్రామ యాత్రకు అడ్డు తెలపడం, ప్రజల్లో ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలిపే హక్కును ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బండి సంజయ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వం ఎందుకు అడ్డం కల్పిస్తూ ఉన్నది? మీరు ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే ప్రజలు నిరసన తెలిపే పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఎమ్మెల్సీ గారికి నిజంగా చెప్తున్నాం, ఏ రాష్ట్రంతో ఏం పని ఉంటుంది? వేరే రాష్ట్రంలో అది కూడా అధికార అతిపెద్ద ఢిల్లీ రాష్ట్రంలో ఏం పని ఆమెకు? అక్రమ దందాలు చేయడానికి రాకపోతే ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ మంత్రి రాష్ట్రంలో మంత్రి పదవి కూడా లేదు, ఢిల్లీతో సంబంధమైన మంత్రి పదవి కూడా లేదు ఆమె గారికి. మరి రాష్ట్రంలో ప్రజల సమస్యలు పెట్టి ఇక్కడ దందాల కోసం ఎందుకు సమయం కేటాయిస్తున్నారు? ఆమె బాధ్యత ఉన్నప్పుడు 15 సమస్యల కోసం ప్రశ్నించాల్సిన హక్కు లేదు ఆమెకి? ఇక్కడ వదిలేసి ఢిల్లీలో ఏం పని చేస్తున్నారు? నిరసన తెలిపిన కార్యకర్తలు ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? ఈ సందర్భంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించేలా ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వాలి. ప్రజా సంఘ యాత్ర కొనసాగించి ప్రజల సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్లే అవకాశం కల్పించాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల సమస్యల్ని తప్పనిసరిగా మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకుండా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తాం. ప్రజా సమస్యలను అధికార పార్టీ దురాగతాలను ఎండగడుతూ ఉంటాం. దానికి భారతీయ జనతా పార్టీ అనుక్షణం పనిచేస్తూనే ఉంటుంది. దానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేస్తూ ఉంటాడు.